आवड़े हेमलता एंकंटे श्रीपति नेशनल सेवा ट्रस्ट पेटक मुंदु निंची श्रीपति अने व्यक्ति तो हेमलता गारु आ ट्रस्ट पेटे क्रम हेमलता गारु कीलक पात्र पोषिंचारु कानी इप्पुडु आवड़े वैजाग् रोड मीद निलबडि नाकु अन्यायं जरिगिंदि अनि चेप्तू उन्नारु असलु एं जरिगिंदि माट्लाडे प्रयत्नं चेद्दां मीरु మేము మిమ్మల్ని చూసాము శ్రీపతి గారి కార్యక్రమాలు కానివ్వండి అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు కేయపాల్ విషయంలో కూడా మీరు మోసపోయారు శ్రీపతి ద్వారానే కేయపాల్కి డబ్బులు ఇచ్చారు అసలు ఏంటి ఈ ట్రస్ట్లో గొడవలు ఏంటి మీరు ఈరోజు రోడ్ ఎక్కడం ఏంటి ఏం చెప్తారు ఏం చెప్తామంటే నేను ఈ సేవా ఇది అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి చేద్దామని అనుకున్నాము సేవలు చేద్దాం అనుకుంటే ముందుసారి ఆ కేయపాల్ విషయంలో కూడా నాకు అమౌంట్ ఇలా తగిలింది రెండోసారి కూడా ఇంకా అది అలా జరిగింది కదా మనం సేవ చేద్దామని ఉద్దేశం నాకు బాగా చాలా ఇష్టం అందుకని చెప్పేసి మాలక్ష్మి నాయుడు అబ్బాని వెంకటి సుబ్రహ్మణ్యం వీరందరూ చాలా మంది కుర్రోళ్ళు పోగేసి అందరూ కూడా చేద్దామమ్మా చేద్దామని అన్నారు అనేసి డబ్బులు ఇలా కట్టాలని అంటే 25,000 కట్టాము వాళ్ళ జాబ్లు కూడా మానేశారు పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ నడి రోడ్డు మీద పెట్టారు నా మాట నమ్మి డబ్బులు 25,000 అందరూ కట్టారు తీసుకొని ఇప్పుడు ఎవరో మేము ఎవరో తెలియదు అన్నట్టు తను మాట్లాడుతున్నాడు మొత్తం మీరు ఎంతమందితో శ్రీపతి అనే వ్యక్తికి డబ్బులు కట్టించారు ఎంత కట్టించారు 140,000 కట్టించాను డబ్బులు డబ్బులు కట్టిస్తే డొనేషన్ ఇచ్చారంటున్నారు డొనేషన్ ఇచ్చిన స్తోమతలో మేము లేము మేమంతా సిద్దిగిపోయి ఉన్నాం వాళ్ళమే ఏదో సేవ చేద్దాం ఇవన్నీ పోగే అతను చెప్పడం వేరు మాట్లాడేది వేరు మాటలు మాట్లాడుతున్నాడు అంటే మాయగాళ్ళు నేను ఎవరిని చూడలేదు మంచిగా మాట్లాడుతని కత్తితో పెన్ గొంతు కోసిన మాయగాళ్ళు మాట ఇలాంటి వాళ్ళు ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా మీరు చెప్తూ ఉన్నారు 140,000 వరకు పిల్లలతో కట్టించాను నేను ఆ మెంబర్షిప్ల కోసమని అయ్యా మీరు చేతికి ఇచ్చారా ఈ అకౌంట్లో ఇస్తారా ఏమన్నా డీటెయిల్ ఉన్నాయా మీ దగ్గర అకౌంట్లో ఇస్తాను అవి ఉన్నాయమ్మా చేతికి 50,000 ఇచ్చిన దాని సాక్షులు కూడా ఉన్నారు పక్కనే ఐదుగురు సాక్షులు ఉన్నారు డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని డబ్బులు మాత్రం దీంట్లో బ్యాంకులో కూడా వేసాము ఆ ప్రూఫ్లు ఉన్నాయమ్మా అన్ని అన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొంతమంది కుర్రోళ్ళని యువకుల్ని తీసుకొచ్చి ఆయనకి డబ్బులు కట్టించారు బాగానే ఉంది అక్కడి వరకు మీకు శ్రీపతికి ఎక్కడ గొడవ వచ్చింది ఎందుకు ట్రస్ట్లో నుంచి మిమ్మల్ని తీసేశారు ట్రస్ట్లో నుంచి అంటే ఇప్పుడు ట్రస్ట్ అంటే ఒక ఫ్యామిలీ లాంటిది కుటుంబం లాంటిది అందరూ కలిసిమెలిసి చేయాలి ఏ పని చేయాలనుకున్నా తనకి ఏంటి ఎవరికైనా ఫోన్ మాట్లాడినా ఎవరైనా చేసినా వాళ్ళతో అనుమానాలు పడి వీళ్ళతో అనుమానాలు పడి ఏం చెప్పుకుంటున్నాం అనేసి అలా అలా అనుమానం భావం ఉన్న వాళ్ళు ఏది నడపలేము ఫ్యామిలీ కానీ ఈ సంస్థే కానీ అలాంటి ఉద్దేశాలు ఉండి మా మీద ఏదో లేని పని నిందలేసి మేము అలా చేసామని ఒకరితో చెప్పడం ఆ పద్మజానవాళ్ళతోని కొంతమందితోని మా మీద తప్పుగా చెప్పడం వల్ల ఇంక ఇలాంటి ఇప్పుడు ఫస్ట్లోనే ఇలా చేస్తున్నాడు ఇంకా తర్వాత ఇలాగ చేస్తాడు మేము అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలట అందరినీ డబ్బులు వసూలు చేయండి డబ్బులు వసూలు చేయండి అంటే ముందు అది తయారు అవ్వకుండా ఎవరు డబ్బులు ఇస్తారు మనకి ఎవరు నడతాం మేమంటే కట్టగలిగాం అప్పులు చేసో ఏ చేసి కట్టగలిగాం దాని మీద మాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అది సంస్థ అనేది ప్రూఫ్ అయ్యి కరెక్ట్గా చేస్తూ ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్లు అడగగలుగుతాం ముందే డొనేషన్లు అందరిని అడిగి అడగమని అందరినీ పోగు చేయమని అంటే చాలామందిని అడిగి మేము ఎందుకు లేని పని గొడవ మాకని చెప్పేసి మేము తగ్గించాం డబ్బులు అడగడం కానీ అమ్మ మీరు చెప్తూ ఉన్నారు తప్పంతా శ్రీపతి దగ్గరే ఉంది అందుకే మేము ట్రస్ట్లో నుంచి బయటకు వచ్చేసాము సరే డబ్బులు కట్టి మోసపోయామని మీరు చెప్తున్నారు కానీ ఇదే శ్రీపతి ట్రస్ట్కి సంబంధించి ట్రెజరర్ అంటే శ్రీపతి గారి భార్య స్వాతి గారు చెప్తున్నారు హేమలత అనే వ్యక్తి కరెక్ట్ కాదు అందుకే ఆవిడ్ని తీసేయాల్సి వచ్చింది అన్నట్టు ఆవిడ చెప్తూ ఉన్నారు గతంలో ఏం చెప్తారు కరెక్ట్ కాదన్నప్పుడు ఇలాగా వెనకాతల మాటలు కాదు అదేదో ముఖం మీదకి వచ్చి నువ్వు ఇలా చేసావమ్మా నువ్వు కరెక్ట్ కావాలని ప్రూఫ్ చేయాలి సేతనైన మనిషి అయితే మేము మహిళలమి మే శక్తి అని చెప్తుంది ఆ రోజు డబ్బులు కట్టేటప్పుడు కానీ ఆయన వచ్చి మాట శ్రీపతి వచ్చి మాట్లాడినప్పుడు కానీ ఆవిడ లేదు వెనకాతల గోడ మీద పిల్లు ఉంటుంది ఆ టైంలో కొంపలో ఉండేది మేము ఇలా చెప్పేటప్పుడు కానీ ఇప్పుడు వచ్చి అడిగితే అదే ప్రూఫ్ చేయమ్మా నువ్వు హేమలత మంచిది కరెక్ట్ నిజమే అది ఓకే అనుకున్నాం చేయమ్మా ఏంటో ఆ హేమలత చేసిన తప్పేంటంటే ఇలాంటి పనికిమాలకి అందరికీ డబ్బులు అందరూ పిల్లలు అందరిని ఉద్యోగాలు మానిపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కట్టడం నేను చేసిన పెద్ద తప్పు తప్పు అంటే అదే తప్పు నేను చేసింది అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు చివరిగా లీగల్గా ఏమైనా వెళ్ళదలుచుకున్నారు ఎందుకంటే సరే మీరు కట్టకుండా పిల్లలతో కట్టించారు పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు పెద్దగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాదు లీగల్గా ఏమన్నా పోలీస్ కేసు పెట్టబోతు ఉన్నారా ఈ శ్రీపతి అనే వ్యక్తి మీద పెడతానమ్మా పెడతాను దీనికి సమాధానం మాకు రాకపోతే మాత్రం నా మీద నింది వేసి కొంతమంది పిల్లల మీద మేమే డబ్బులేమో వెనకాల నుండి మాట్లాడేవని అక్కడ చాలా భద్రాచోళ వాళ్ళ మీద కూడా అదే నిందలేశారు ఆ తర్వాత మా మీద కూడా అదే నిందలేశారు నిందలేయడం గొప్ప కాదు అది ప్రూఫ్ చేయాలి అది సేతన అయితే లంగావాళ్ళలాగా మాట్లాడడం కాదు కరెక్ట్గా ప్రూఫ్ చేయాలి ఇక తప్పు చేసింది హమలతో తప్పు చేసిందని ప్రూఫ్ చేయాలి ఇంతమందిని పోగేసి ఇంత జనాన్ని చేసిన తర్వాత ఒకళ్ళు వచ్చిన తర్వాత మధ్యలో ఎవరో వచ్చి మేము మంచోళ్ళం కాదని తప్పిస్తావా ఇంక నీకు సేవ చేసే ఉద్దేశం నువ్వు సేవ చేయడానికి లేదు సేవ చేయాలంటే స్వచ్ఛంగా చేయాలి సేవ అంటే ఎవరైనా ఆ తత్వం వాళ్ళకి లేదు ఎక్కడి నుంచి వస్తే మింగేద్దరని తత్వంలో వాళ్ళు ఉన్నారు అది మాకు చేత కాదు అందుకే మేము తప్పుకున్నాం